గుడ్ మార్నింగ్ తెలంగాణకి స్వాగతం. వైరస్ అంటే సూక్ష్మజీవి ఎంత చిన్నగా ఉంటాయంటే గుండు సూది మొన మీద కూడా కొన్ని కోట్లు ఉండగలవవి. మరి అలాంటి వైరస్ నాన్ లివింగ్ ఆర్గానిజం అంటే ఇలా బల్లల మీద కుర్చీల మీద ఉంటే వాటికి జీవం ఉండదు, అవి స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదు. కానీ ఒక లివింగ్ ఆర్గానిజంలోకి అంటే ప్రాణం ఉన్న శక్తిలోకి, ప్రాణం ఉన్న మనిషిలోకి కానీ యానిమల్లోకి కానీ వెళ్ళినప్పుడు అవి చాలా వేగంగా వృద్ధి చెంది స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంది. మరి వుహాన్లో పుట్టి ఇటలీ, సౌత్ కొరియా, కాలిఫోర్నియా, వాషింగ్టన్, అక్కడి నుంచి భారతదేశం, ఇంకా మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద చుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న COVID-19 అనేది ఒక వైరస్. దాని వ్యాధి లక్షణాల పేరు కరోనా వైరస్. మరి ఆ వ్యాధిని 2014 వచ్చిన ఎబోలా కన్నా 2017 వచ్చిన జీకాలను మించిన వైరస్గా పరిగణించారు. ఆ వ్యాధి గురించి, దాని లక్షణాల గురించి, వాటి వల్ల ఉండే అపోహాలు అపార్థాలు పోగొట్టి అసలు వాస్తవాలు ఏంటి అని మనం తెలుసుకోవడానికి ఈరోజు మన స్టూడియోకి మనం ఆహ్వానించాము డాక్టర్ కే భాస్కర్ గారిని. వారు నిమ్స్లో పల్మనరీ మెడిసిన్ డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నారు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ అండి. అసలు ఈ కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు ఏంటి, అది ఎలా వృద్ధి చెందుతాయి? వైరస్లు అనేవి అతి సూక్ష్మ కణజీవులు. మనకు బ్యాక్టీరియా, ఫంగస్ ఇట్లాంటి రకరకాల సూక్ష్మజీవులు ఉన్నాయి, బట్ ఈ వైరస్ అనేది వీటన్నిటికంటే కూడా ఎక్స్ట్రీమ్ కేసు, అతి సూక్ష్మ కణజీవి. అండ్ దీనికి వేరే వీటికుండే వేరే స్పెషాలిటీ ఏంటంటే, మామూలుగా ఏ జీవులైనా సరే తనంతట తాను ప్రత్యుత్పత్తి చేసుకునే కెపాసిటీ ఉంటుంటుంది, బట్ వైరస్లు ఈవెన్ ఆ ప్రత్యుత్పత్తి కోసం కూడా తమంతట చేసుకోలేవు, వేరే కణాలను ఆశ్రయిస్తుంటాయి. ఆ కణాలు ఏమనేవి ఏదైనా కావచ్చు, మానవుల నుంచి చిన్న చిన్న బ్యాక్టీరియా వరకు కూడా అవి ఆశ్రయించి వాటిని రిప్రొడ్యూస్, దాంట్లో దాని ప్రత్యుత్పత్తి చేసుకొని అక్కడి నుంచి అవి స్ప్రెడ్ చేయడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ అనేది యాక్చువల్గా ఇది ఒక పెద్ద ఫ్యామిలీకి చెందిన వైరస్. చాలా రకాలు ఉంటాయండి వీటిలో. మనకి 2002-03 ఏరియాస్లో ఒకసారి, తర్వాత ఈ మధ్యలో 2012 ఏరియాలో మెర్స్, సార్స్ అనేది ముందు వచ్చింది, తర్వాత మెర్స్ అనేది వచ్చింది. సో ఈ కుటుంబానికి చెందిన వైరస్ ఇది. సో మామూలుగా సహజంగా ప్రకృతిలో ఏమంటే, ఈ ఏదైనా సరే ఇప్పుడు మనం మానవులు తీసుకోండి, ఇంత బిలియన్స్ ఉన్నాం మనము, ఎన్ని రకాలు ఉన్నారు, ఏ ఫీచర్స్ ఒకరి నుంచి ఒకరికి ఉండవు, ఇవన్నీ ఏంటంటే రకరకాల రూప వైవిధ్యాలు ఉంటాయి. ఇది కామన్, ప్రకృతి కామన్ అది. అలాగే ఈ వైరస్లు కూడా ఏమవుతాయంటే ఎప్పటికప్పుడు తమను తాము మ్యూటేట్ అవుతూ ఉంటాయి. మ్యూటేషన్ అంటే మార్పులు, అది దానికి సంబంధించిన జెనెటిక్ మెటీరియల్లో జన్యుపరమైన వైవిధ్యాలు మార్పులు వస్తూ ఉంటాయి. వచ్చినవన్నీ కూడా అన్నిటినీ అఫెక్ట్ చేయాలని కూడా లేదు, అన్నిటినీ జబ్బు కలుగు చేయాలని కూడా లేదు. కొన్ని కొన్ని సందర్భాలలో వాటిలో వచ్చిన మార్పులు కరెక్ట్గా ఆ టైంకే మనుషులకు రావడమో లేక వేరే జీవులకు రావడం జరిగితే వాటిల్లో వ్యాధికారకంగా పనిచేసే అవకాశాలు ఉంటాయి. బహుశా ఇట్లాంటిది ఆ సందర్భంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు చూడండి, 2002 తర్వాత మెర్స్ అనేది 2012, 10 ఇయర్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ 10 ఇయర్స్. ఎస్, ఇంతకుముందు కూడా చూస్తే మనం పాస్ట్ మన పాత హిస్టరీ మొత్తం చరిత్రలో చూస్తే స్పానిష్ ఫ్లూ అనేది 1918 వరల్డ్ వార్ తర్వాత, ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఆ పరిసరాల్లో కూడా ఇట్లా స్ప్రెడ్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో కారణం ఏమైనా ఉంది, అంటే అది ఎట్లా పుట్టింది, మనుషులకి ఎట్లా స్టార్ట్ అయింది, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ద కాజ్, ఎందుకంటే దాని గురించి మనకు క్లియర్ కట్గా అవగాహన లేదు. బట్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మాత్రము బహుశా శరీరంలో మానవునికి ఇంకా అది పరిచయం లేని ఈ మార్పు కాబట్టి మనిషిలో అది జబ్బు కలుగు చేస్తూ, మెయిన్ ఏమంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పాకడం అనేది ఇక్కడ మెయిన్ హైలైట్ అయ్యే ఇష్యూ. సో దాని గురించి అది ఫస్ట్ చైనాలో ఏరియాలో పాకింది, తర్వాత వేరే వేరే ఏరియాస్కి, అక్కడి నుంచి వేరే వేరే దేశాలకు పాకి ప్రస్తుతానికి దాదాపు బాగానే 112-120 దేశాలకి పాకినట్లు మనకు WHO గణాంకాలు సూచిస్తున్నాయి. ఇప్పుడు ఇండియాలో ఆల్దో మనకి ముందుగానే కేసెస్ రిపోర్ట్ అయినా, మనకు అదృష్టవశాత్తు మనకి మంచి జాగ్రత్త చర్యలు బాగా వండర్ఫుల్గా తీసుకుంటున్నాం కాబట్టి బాగా కంటిన్యూ చేస్తున్నాము. కానీ డాక్టర్ గారు, ఇవాళ పేపర్లో వచ్చింది ఫస్ట్ కరోనా వైరస్ మరణం సంభవించిందని చెప్పి, 70 ఏళ్ల వ్యక్తి కర్ణాటక నుంచి వచ్చి హైదరాబాద్లో మరణించడం జరిగిందని చెప్పి. సో మరి ఈ వ్యాధి ఒక వ్యక్తి నుండి, అసలు ఈ వ్యాధి అనే కాదు ఏ వ్యాధి అయినా సరే, ఏమవుతుందంటే ఒక వ్యక్తి నుండి 5 సంక్రమిస్తుంది జనరల్గా. సో మరి ఈ వ్యాధి ఎంతమందికి సంక్రమిస్తుంది ఒకేసారి?
అట్లా దీనికి అంటే మనం దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ లేకపోతే గబుక్కుని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఏదైనా ఒక వ్యాధి ప్రబలడానికి కారణం 1:5 రేషియో. అలాంటప్పుడు ఈ కరోనా వైరస్ అంత తొందరగా అలా వ్యాప్తి చెందుతోంది మరి. అంటే ఇది ఎంత జాగ్రత్తలు తీసుకుంటుంది? 1:5 అనేది ఫిక్స్డ్ ఏం కాదండి. ఇప్పుడు సపోజ్ మీరు కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ తీసుకోండి, సపోజ్ మీరు చికెన్ పాక్స్ ఇట్లాంటివి తీసుకోండి, అంటే అమ్మవారు పోస్తారు, అది సీజనల్గా యూజువల్గా ఈ మార్చ్ ఆ టైంలో పిల్లల్లోనూ లిటిల్ బిట్ ఎల్డర్లీ ఐ మీన్ యంగర్ ఏజ్ అడాలసెంట్లోనూ పాకుతుంటుంది. అదేంటంటే రకరకాల పరిస్థితులు ఉంటాయి. ఒకటి దానికైతే వాతావరణ పరిస్థితి, చికెన్ పాక్స్ గురించి చెప్తున్నాను నేను, వాతావరణ పరిస్థితులు ఒకటి, ఆ టెంపరేచర్స్ అవి ఫేవర్ చేయాలి, పిల్లల్లో కూడా దానికి సంబంధించి వ్యాధి నిరోధక శక్తి ఉండాలి, ఇలా మల్టిపుల్ చాలా పలు రకాల కారణాలు ఉంటుంటాయి. బట్ ఈ వైరస్కి సంబంధించి ఏంటంటే ఇది ఇంతవరకు మనుషులకు మనకి ఎక్స్పోజ్ అవ్వనేది, మనకు దీని గురించి మన శరీరాలకు అవగాహన లేదు. ఎందుకంటే మనకి యూజువల్గా జబ్బులు అనేవి మనకుండే ఒక అదృష్టం ఏంటంటే రోగ నిరోధక వ్యవస్థ తాలూకు అదృష్టం ఏంటంటే మన రోగ నిరోధక వ్యవస్థ అనేది ఒక అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. ఇది బయట నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్స్ని వాటన్నిటిని తను రికగ్నైజ్ తను గుర్తుపడుతుంది, ఆ గుర్తుపట్టిన సమాచారాన్ని శరీరంలో నిక్షిప్తం చేస్తుంది. యూజువల్గా దానికి సంబంధించి జెనెటిక్ జన్యుపరంగా దాన్ని వేరే తన నెక్స్ట్ వచ్చే జీవులకి అంటే మన నెక్స్ట్ జనరేషన్ అది పంపించే సత్తా ఉన్న అద్భుతమైన వ్యవస్థ. సో అందుకనే మనకు రోగ నిరోధక వ్యవస్థ కాంప్రమైజ్ అయ్యింది అంటే పని చేయలేకపోతుంది అంటేనే రకరకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ రోగ నిరోధక వ్యవస్థ సరిగా లేని వాళ్ళు అందుకనే ఈజీగా వాళ్ళు దాన్ని తీసుకొని అవకాశాలు ఉంటాయి. సో ఈ కరోనా వైరస్ అనేది అట్లా కొత్తగా రూపాంతరం చెందిన వైరస్ అది. సో అందువలన మన శరీరాలకు అంత అవగాహన లేదు. సో ప్లస్ ఒకటేమంటే వ్యాధి వ్యాప్తి చెందడం అనేది రకరకాలుగా ఉంటుందండి. రెండు రకాలు మెయిన్ చెప్తాం మనం. మామూలుగా ఏమంటే గాలి ద్వారా వ్యాపించేది, గాలిలో కూడా రెండు రకాలు ఉంటాయి, డ్రాప్లెట్ మెథడ్ అంటారు, ఇంకోటి ఏంటి ఎయిర్బోర్న్ ఏరోజోల్ ఆర్ ఎయిర్బోర్న్ అంటారు. అంటే ఏమిటంటే మనము ఒక సూక్ష్మకణ జీవి మన శరీరంలోకి వచ్చి అది వేగంగా ప్రొలిఫరేట్ అయ్యి అంటే ప్రత్యుత్పత్తి గాంచి శరీరం అంతా అలుముకున్నప్పుడు ఎస్పెషల్లీ ఊపిరితిత్తులకు సంబంధించి వీళ్ళు వ్యాధిని బారిన పడిన మనుషులు దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఆ మెటీరియల్ మ్యూకస్ కానివ్వండి కణజీవులు ఉండే మెటీరియల్ అంతా గాలిలోకి వ్యాపిస్తుంది. ఇదేంటంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒక డ్రాప్లెట్ మెథడ్ అంటే ఏంటంటే దాని సైజు 10 మైక్రాన్స్ ఉంటుంది. దీంట్లో రకరకాల విశ్లేషణలు ఉంటాయి. ఒకటి 20 మైక్రాన్స్ అంటారు, 10 ఎనీ గ్రాస్గా అయితే 10 మైక్రాన్స్ కంటే ఎక్కువ సైజు ఉండేవి ఎక్కువసేపు గాలిలో ఉండలేవు, అవి క్రమం ఫాస్ట్గా వచ్చి సెటిల్ అయిపోతాయి అన్నమాట. మనం అంటే ఇప్పుడు అనుకోండి చుట్టుపక్కల ఉండే పరిసరాల మీద సెటిల్ అవుతాయి. వేరేస్ కొన్ని జబ్బులు ఉంటాయి, అవేమంటే ఇవి సైజు చాలా చిన్నదిగా ఉంటుంది, less than 5 మైక్రాన్స్ అట్లా ఉంటుంది. దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ అవి శరీరం గాలిలో వ్యాపించి అలాగే ఉండిపోతాయి. దీన్ని ఏరోజోలైజేషన్ ఆర్ ఎయిర్బోర్న్ మెథడ్ అని అంటారు. సో ఈ ఫస్ట్ మెథడ్లో నేను చెప్పినట్లు డ్రాప్లెట్ల మెథడ్లో ఏమంటే దగ్గి తుమ్మినప్పుడు పేషెంటు ఆ చుట్టుపక్కల వాటి ఉంది, పేషెంట్ వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఎవరైనా వచ్చి అంటే వాళ్ళకి తెలియకుండా ఉండే అవకాశం కూడా ఉంది, దాన్ని టచ్ చేయడం కానీ టచ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి మన కళ్ళ మీద కానీ ముక్కులో కానీ ఓరల్ క్యావిటీ అంటే మన నోట్లో కానీ పెడితే ఆ మ్యూకస్కి ఈ వైరస్ అటాచ్ అయ్యి అది శరీరంలో పాకడం స్టార్ట్ చేస్తుంది. ఇది మామూలుగా జరిగే మెథడ్. ఇంకొకటి చెప్పింది నేను ఏరోజోల్ మెథడ్ అని చెప్పాను, ఏరోజోల్ ఆర్ ఎయిర్బోర్న్ అంటారు. ఆ ఎయిర్బోర్న్ మెథడ్లో ఏంటంటే దీంట్లో కూడా ఏమవుతుందంటే ఇది ఇంకా కొంచెం ఎక్కువసేపు గాలిలోనే ఉండిపోతుంది ఇన్ఫ్యాక్ట్. సో కొన్ని గంటల తరబడి అట్లా ఉండిపోయే అవకాశం ఉంది. సో అది ఉన్నప్పుడు ఏమంటే దానికి మనుషులు ఇక్కడ టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఆ వాతావరణంలోకి వచ్చి వాళ్ళు పీల్చుకుంటే అది వాళ్ళ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి తర్వాత అయినా సరే జబ్బులు కలుగు చేసే అవకాశం ఉంటుంది. ఇది రెండు మెయిన్ మనకి మెథడ్స్ ఆఫ్ స్ప్రెడ్. అదర్ మూడోది ఏంటంటే ఈ డిపాజిట్ అయిందని ఫోమైట్స్ అంటాము, అది ఇందాక చెప్పినట్లు అది కూడా ఒక మెథడ్ అనమాట. అది కూడా దాని నుంచి కూడా మనుషులు పాకొచ్చు. సో ఈ మూడు రకాల. సో ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే మెయిన్ కరోనా వైరస్ అనేది డ్రాప్లెట్ మెథడ్ ద్వారా స్ప్రెడ్ అవుతున్నట్లు మనకు థియరీస్. సో మన చుట్టుపక్కల ఉండే ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్నప్పుడు వాళ్ళు దగ్గడం కానీ తుమ్మడం ద్వారా కానీ వెంటనే చుట్టుపక్కల వాళ్ళకి అది అటాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకనే మనకు ప్రివెన్షన్ అంతా కూడా ఎక్కువ ఫోకస్ ఈ ప్రివెంటివ్ మెథడ్స్ మీద అంటే వ్యాధి నివారణ పద్ధతుల మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. నివారణ పద్ధతులు తెలుసుకునే ముందర అసలు లక్షణాలు ఏంటి, ఈ కరోనా వైరస్ లక్షణాలు ఏంటండి? కరోనా అనేది మామూలుగా చెప్పాలంటే జలుబు వైరస్. జలుబు కలుగు చేసే వైరస్లు చాలా ఉంటాయి.
రైనో వైరస్, కరోనా, ఎడెనో రెస్పిరేటరీ సిన్సేషియల్ వైరస్ ఇట్లాంటివి చాలా ఉంటాయండి. బట్ ఇది ముందే అనుకున్నట్లు ఇది మ్యూటేషన్ తాలూకు రూపాంతరం కాబట్టి, మ్యూటేషన్ కాబట్టి బహుశా ఎక్కువ వ్యాధి తీవ్రతను కలుగజేస్తుంది. మామూలుగా చెప్పాలంటే జలుబే. బట్ ఇదేం చేస్తుందంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన తర్వాత ఊపిరితిత్తుల్లో వాల్స్ కన్నీ అటాచ్ అయ్యి అక్కడి నుంచి వేగంగా వ్యాప్తి చెంది శరీరము ఇన్అప్రోప్రియేట్ రెస్పాన్స్ అంటే తీవ్రమైన లక్షణాలు కలుగజేసే విధంగా మార్పు చెందింది. అక్కడ ఇప్పుడు మీరు చెప్తున్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫ్లూ లాగే అనిపిస్తున్నాయండి. ఫ్లూ లక్షణాలకి ఆ డిఫరెన్స్ ఏంటి? కరోనా వైరస్ వచ్చింది అని ఎలా తెలుసుకోగలము? అంటే లైక్ అది వ్యాప్తి చెందుతుందని ఎలా తెలుసుకోగలము? లక్షణాలు చూస్తే ఫ్లూ లాగే అనిపిస్తున్నాయి, కానీ డిఫరెన్స్ ఏంటి, ఆ తేడా ఏంటి? నిజం చెప్పాలంటే క్లియర్ కట్గా ఇది కరోనా అనేసి చెప్పడానికి ఉండదండి. ఒకటి, ఎప్పుడైతే మన శరీరంలోకి గొంతులోంచి ముక్కులోంచి వెళ్ళిందో సోర్ త్రోట్ అంటాం, అంటే గొంతు నొప్పి, తర్వాత అది ఇరిటేషన్ కాజ్ చేసి దగ్గు రావడము, తర్వాత అది ఒళ్ళంతా పాకిన తర్వాత మయాల్జియాస్, ఒళ్ళు నొప్పులు, నీరసము, తర్వాత ముక్కులోంచి కొంతమందికి నీరు గారడము, కొంతమంది ఎల్డర్లీ ఏజ్ పేషెంట్స్ వాళ్ళైతే డయేరియా లాగా మేనిఫెస్టేషన్, అక్కడి నుంచి అంటే ఇది శరీరం అంతా పాకుతున్నట్లు మనకు సమాచారం అంతుంది అనమాట. దాని తర్వాత నుంచి ఎప్పుడైతే అది ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుందో ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళి ఆక్సిజన్ని శరీరంలోకి వెళ్లకుండా చేయగలిగినంత సివియారిటీ వచ్చిందంటే అక్కడి నుంచి పేషెంట్ యూజువల్గా ఆయాసం అట్లాంటివి ఎక్కువ అవుతాయి. ఆ టైంలోనే ఇంక మీకు వేరే రెస్పిరేటరీ అంటే ఎక్కువ ఆయాసపడటము, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడము, ఇవన్నీ ఇది కూడా అందరికీ మనం అంత తీవ్రత వెళ్ళాలని కూడా లేదు. కామన్గా మామూలు జలుబులాగా వచ్చి కూడా తగ్గిపోవచ్చు. సో అగైన్ అది కూడా ఏవైనా ప్రత్యేకంగా అంటే పర్టికులర్గా కొంతమంది వ్యక్తులు ఆర్ వల్నరబుల్ టు డిసీజెస్, సో అలాంటి వాళ్ళు ఎవరైనా అలాంటిది ఏమైనా ఈ వైరస్కి స్పెషాలిటీ ఉందండి? అంటే కొంతమంది వల్నరబిలిటీ అంటే కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళకి తొందరగా ఏదైనా అంటుకుంటుంది, సో అలాంటి వాళ్ళు తొందరగా అంటుకునే అవకాశం ఉందా? ఇది స్పెసిఫిక్గా ఏమంటే వృద్ధాప్య వయసు ఉండేవాళ్ళల్లో మామూలు ఏమిటంటే నేను చెప్పినట్టు ముందుగానే శరీరంలోకి ఏ క్రిమి కానీ ఏది వచ్చినా సరే మన శరీరము వ్యాధి నిరోధక స్థితి ఉంటుంది కాబట్టి ఇది కొన్ని రకాలైన మీడియేటర్స్ని రిలీజ్ చేసి దాన్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే శరీరం బహుశా వయసు పెరిగిన తర్వాత లేదా పేషెంట్లు ఏమన్నా ఇమ్యూనిటీ తగ్గించే మందులు కొన్ని రకాలుగా అవసరం పడుతూ ఉంటాయి, ఇట్లా వేసుకున్నప్పుడు ఈ నిరోధక శక్తి తగ్గినప్పుడు వైరస్ తాలూకు ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది. అంటే అది దానికి ఇంకా అడ్డు అదుపు ఉండదంటారు చూసారా, అట్లా అనమాట శరీరం అంతా వాడు. అట్లాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్లీ వృద్ధాప్య వయసు. చిన్నపిల్లల్లో వ్యాధి గురించి పిల్లలు పెద్దవాళ్ళు ఒకటే అంటారు కదా, పిల్లల్లో అవకాశం ఎంతవరకు? యాక్చువల్గా ఈ వైరస్ గురించి ఒక్క లిటరేచర్ నాకు దొరికింది ఏంటంటే పిల్లల్లో చైనీస్ స్టడీస్లో మాత్రం పిల్లల్లో అంత ఎఫెక్ట్ చూపించినట్లు కనిపించడం లేదు. బట్ ఏజ్డ్ పేషెంట్స్ అయితే వృద్ధాప్య ఉండేవాళ్ళు అయితే డెఫినెట్గా ఎక్కువగానే ఉంది, డెఫినెట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. మరి గర్భిణీల్లో? యా, గర్భిణీలు, వృద్ధాప్య వయసు ఉండేవాళ్ళు, తర్వాత నేను చెప్పినట్టు రోగ నిరోధక వ్యక్తి, తర్వాత వేరే డయాబెటీస్ ఇట్లాంటివి ఉండే వీళ్ళు జాగ్రత్తగా ఉండాలని మాత్రం డెఫినెట్గా చెప్తాను. ఓకే, మరి అది లంగ్స్ వరకు అసలు ఎలా చేరుతాయో మీరు చెప్పారు, దీని గురించి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన రాకుండా ఉండేదానికి దీనికి స్పెసిఫిక్గా అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ జనరలైజ్డ్ గైడ్ లైన్స్తో పాటు స్పెసిఫిక్గా కూడా ఇచ్చిందండి. ఒకటి, ఇక్కడ మూడు రకాలుగా చూసుకోవాలి. ఒకటి పేషెంట్స్, రెండోది సామాన్య ప్రజానీకం, మూడోది హెల్త్ కేర్ వర్కర్స్. అంటే ఈ పేషెంట్కి వీళ్ళందరికీ సేవలు అందించే మెడికల్ వ్యవస్థ. నార్మల్ పర్సన్స్, నార్మల్ మామూలు జనబాహుళ్యం అందరూ మాస్కులు వాడాల్సిన అవసరం లేదని చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు WHO వాళ్ళు. సో మీరు మామూలుగా వెళ్తున్నారనుకోండి బయటికి, ప్రికాషన్స్ తీసుకోండి. ఎలాంటివి? చేతులు ఎక్కడంటే అక్కడ టచ్ చేయకపోవడం, లేకపోతే బయట నుంచి రాగానే చేతులు వాష్ చేసుకోవడం, బయట ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్, అదన్నీ చేసుకోవచ్చు, అదేం తప్పలేదు. కానీ ఒకవేళ మీరు రోగి దగ్గర ఉండి రోగికి సర్వీసెస్ ఏమైనా ఇస్తుండే పని అయితే వాళ్ళకి మాత్రం చాలా స్పెసిఫిక్గా చెప్పారు ఏమనేసి. ఇప్పుడు సపోజ్ మీరు రోగి తాలూకు దగ్గర ఉండి ఏమైనా క్లీన్ చేయబోతున్నారు, దగ్గి ఉన్నాడు పేషెంట్, అట్లాంటప్పుడు అది టచ్ కాకుండా గ్లౌజ్ కానీ, గాగుల్స్ కానీ, ఏప్రన్స్ కానీ, మాస్క్లు ఇవన్నీ అడ్వైజ్ చేయబడతాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, అందరికంటే ముఖ్యం ఏంటంటే పేషెంట్. ఇది వ్యక్తి బాధ్యత కంటే కూడా, ఇది సమాజం నుంచి వ్యక్తికి కూడా అంతే బాధ్యత ఉన్నదని చెప్పే సందర్భం ఇది. ఎప్పుడు కానీ పేషెంట్స్ తమను తాము, వ్యాధి రావడం అనేది ఒక నేరం కాదు ఫస్ట్, అది సో ఎవరికైనా రావచ్చు,
సో దీన్ని ఏం సిగ్గుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మనలో ఏముండాలంటే మన నుంచి వేరే వాళ్ళకి వెళ్ళకూడదు. అదృష్టవశాత్ చాలామంది పేషెంట్స్ చాలా బాగుంటారండి, అంటే దే థింక్ అబౌట్ సొసైటీ, దాట్స్ అ గుడ్ థింగ్. మనకు తెలియని వాళ్ళు ఉంటే కూడా ఒకవేళ తెలుసుకొని, ఒకవేళ నాకు అట్లా జలుబుగానే ఏమైనా ఉందనుకోండి, అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మాస్క్ వాళ్ళు వాడటం స్టార్ట్ చేయాలి, ఎక్కడంటే అక్కడ తగ్గడము. అండ్ మాస్క్ను కూడా వాడే విధానం కూడా, సపోజ్ మాస్క్ పెట్టుకున్నారు, దగ్గారు, మళ్ళీ తీశారు, పెట్టుకున్నారు, మళ్ళీ పెట్టుకున్నారు, ఇట్లంతా చేయకూడదు. ఒక్కసారి మాస్క్ అయినా వాడి ఉన్నారు అంటే చేతులు అడ్డం పెట్టి దాన్ని మళ్ళీ రుద్దటము, దాని నుంచి మళ్ళీ వేరే వాళ్ళు కంటిస్తే దానికి, సో అది వాడటం కూడా జాగ్రత్త. ఇట్లా టచ్ చే సైడ్ నుంచి తీయాలి, ముందు భాగం టచ్ చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ దగ్గున్నారు అనుకుంటే దాని నుంచి మళ్ళీ మన చేతులు కనికి, దాని నుంచి మళ్ళీ వేరే వాళ్ళకి వచ్చారు. సో ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి. ఈ వ్యాధి లక్షణాలు, అంటే ఈరోజు మనం కరోనా వైరస్ గురించి, కోవిడ్-19 గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ వ్యాధి లక్షణాల గురించి కానీ అసలు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలంటే మా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్, ఆ నెంబర్స్కి మీరు కాల్ చేసి డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవచ్చు. ఈరోజు మనతో ఇవాళ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భాస్కర్ గారు. ఆయన పల్మనరీ మెడిసిన్ డిపార్ట్మెంట్ నిమ్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నారు. ఆయనతో మన చర్చా కార్యక్రమం కంటిన్యూ చేద్దాం. డాక్టర్ గారు, అసలు ఈ చికిత్స విధానం ఏంటి? చికిత్సా విధానంలోకి వెళ్లే ముందర అసలు మనం ఇందాక ఫ్లూ లక్షణాలు ఇవి ఒకలాగే ఉన్నాయని అనుకున్నాం కదా, మనకి ఎక్కడ ఏ స్టేజ్లో మనం రికగ్నైజ్ చేయాలి దీన్ని? ఇప్పుడు మామూలు దగ్గు తుమ్ము అవన్నీ ఉన్నాయి, జలుబు వచ్చింది, ఏ స్టేజ్లో మన మీద మనకు అనుమానం రావాలి? అవును, ఎక్కువ మామూలుగా అండి జలుబు లాగలేచ్చు, ముందే చెప్పినట్టు ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, విపరీతమైన జ్వరము, స్పైక్స్ రావడము, ఒళ్ళు నొప్పులు, విపరీతమైన నీరసము, ఇవన్నీ లక్షణాలు, వీటితో పాటు ఆయాసము, ఇవన్నీ కూడా ఉంటే దానికి సంబంధించి వెంటనే కన్సల్టేషన్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఆయాసం రావడం కానీ, విపరీతమైన జ్వరం కానీ ఎప్పుడు అవి కొంచెం వ్యాధి తీవ్రతనే సూచిస్తాయి. మామూలు జలుబు అనేది మామూలుగా వస్తూ పోతూ ఉంటుంది, అన్ని జలుబులు వైరస్లు ఎట్లాంటివి కావు. ప్రతిసారి మనం కంగారు పడిపోయి పానిక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. ఈ సింప్టమ్స్ తగ్గకుండా లేదా మనం అంటే కాంటాక్ట్లోకి వచ్చి ఉంటే, ఇట్లా అనుమానం ఉన్న కేసెస్ మాత్రం డెఫినెట్గా వెంటనే కన్సల్టేషన్ తీసుకోవాలి. మామూలు జలుబు, ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు, మామూలు జలుబు ఉంది, దట్స్ ఓకే. మామూలు ట్యాబ్లెట్లు, పారాసిటమాల్ ఇట్లాంటివి, అడిక్వేట్ రెస్ట్, బాగా రెస్ట్ తీసుకోవాలి, నిద్ర బాగుండాలి, స్ట్రెస్ లేకుండా హైడ్రేషన్, బాగా వాటర్ తీసుకొని ఉంటే యూజువల్గా తగ్గిపోతాయండి ఇవేమి కాదు. ఎందుకంటున్నానంటే మనకి మామూలుగా ఈ మోర్టాలిటీ, మరణాల సంఖ్య కూడా చైనా ప్రకారం కూడా 3.4% ఉంది. అంటే 3 లేదా 4 మాత్రమే సీరియస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మిగతా 97% అంతా రికవర్ అయిపోతారు. సో ఫస్ట్ మనం రాగానే, నాకు జలుబు రాగానే పానిక్ అయిపోకూడదు, మోస్ట్ ఇంపార్టెంట్, అది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ వెల్ రెస్ట్, రెస్ట్, స్ట్రెస్ లేకుండా బాగా రెస్ట్ తీసుకోవటం, న్యూట్రిషన్, రెస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతకుముందే ఎక్సర్సైజ్లు ఇవి చేసే అలవాటు ఉంటే ఇంకా ది బెస్ట్. అది ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్, మేము అందరికీ అడ్వైస్ చేస్తాము. అది మన వ్యాధి నిరోధక శక్తిని చాలా యాక్టివ్గా ఉంచుతుంది ఎక్సర్సైజ్ అనేసి, సచ్ వండర్ఫుల్. వ్యాధి నిరోధక వ్యవస్థనే కాకుండా రెస్పిరేటరీ హైజీన్ అంటే శ్వాసకోశ సంబంధమైనవి అన్నీ కూడా మనకి తొందరగా దరి చేరకుండా ఉంటాయి. మరి ఈ శ్వాసకోశ హైజీన్ ఏదైతే ఉందో, శుభ్రత ఏదైతే ఉందో, దాన్ని ఎలాగా మనం పాటించాలి ఈ విషయంలో? నేను ఇందాక చెప్పినట్లు మనము జలుబు కానీ, మనకి నేను అంటే ఈ సందర్భాన్ని నేను ఎట్లా యూజ్ చేసుకోవాలనుకుంటున్నానంటే, కాఫ్ ఎటిక్వెట్ అంటారు, కాఫ్ దగ్గినప్పుడు మనము ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఈ సందర్భం కానీ మామూలుగా జనరల్గా దగ్గినప్పుడు మన నుంచి వేరే వాళ్ళకి, వేరే ఇదనే కాదు వేరే వ్యాధులు, సపోజ్ టీబీ ఇలాంటివి తీసుకుంటే అలాంటివి కూడా వేరే వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. మామూలు జలుబు అయినా కూడా కానీ ఈ సందర్భాన్ని మనము దేనికి యూజ్ చేసుకోవాలంటే, పిల్లలకి నేర్పించడానికి కాఫ్, మనం దగ్గేటప్పుడు గుడ్డడం పెట్టుకోవడము లేదా మాస్క్ పెట్టుకోవడము, ఇట్లాంటివి మనం నెక్స్ట్ మన జనరేషన్కి, మన పిల్లలకి, వాళ్ళకి అలవాటు చేయడం స్టార్ట్ అయితే వాళ్ళ నుంచే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి అలవాటు అవుతుంది. ఇది ఈ ఒక్కటనే కాదు, చాలా జబ్బులని వేరే వాళ్ళకి వ్యాపించకుండా ఆపడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంగా మనం అందరికీ పిల్లలకి మెయిన్, మన నెక్స్ట్ జనరేషన్, మనం పాటిస్తే మన పిల్లలు పాటిస్తారు, మన పిల్లల్ని పాటిస్తే అది జనరేషన్స్కి వచ్చి వెళ్తుంది. సో అది మనం ఇన్కల్కేట్ చేయాలి, దాన్ని మనం అలవాటు చేయాలనేసి నా ఉద్దేశం. సో ఎప్పుడు కానీ దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు, మనకు ఎస్పెషల్ మనం అనారోగ్యం ఉన్నప్పుడు ఖర్చీఫ్, అట్లీస్ట్ ఖర్చీఫ్, మనం అంటే అందరూ మాస్కులు అన్ని వేళ పెట్టుకోలేరు, ఖర్చీఫ్ పెట్టుకోవడం అనేది ఒకటి. రెండవది వీళ్ళు వల్నరబుల్ పాపులేషన్ అంటే పిల్లలు ఉన్నప్పుడు లేదా ఎల్డర్స్ ఉన్నప్పుడు, ఎల్డర్స్ పాపులేషన్ ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది, అది చాలా ఇంపార్టెంట్.
రెండోది నార్మల్ ఈ సందర్భంలో ఈ వ్యాధి సందర్భంలో నార్మల్ పాపులేషన్ మరీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదండి. బట్ హ్యాండ్ వాష్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్యాండ్ వాష్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎక్కడ బయటకు వెళ్ళినా వచ్చిన మ్యాక్సిమం బయట కాంటాక్ట్ చేయడానికి బయట దేనంత దాన్ని టచ్ చేయడానికి ప్రివెంట్ చేసుకోండి, అంటే చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ఒకవేళ చేసి వస్తే కూడా ఏం లేదు, ఇంటికి కడుక్కోవడం. ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ ఈజ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి చోట స్ట్రెస్ చేసిన పాయింట్ హ్యాండ్ వాషింగ్. సో అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు దానికి. సో ఈ సందర్భాన్ని మనం ఈ మంచి అలవాటు కింద మార్చుకొని మనం చేరుకున్న ట్రై చేయాలి. మూడోది ఇప్పుడు ఒకటి పేషెంట్ పాపులేషన్ గురించి మాట్లాడాము, తర్వాత నార్మల్ జనరల్ మామూలు పాపులేషన్ మామూలు జనబాహుళ్యం గురించి మాట్లాడాము, మూడోది హెల్త్ కేర్ వర్కర్స్. పేషెంట్కు సేవలు అందించే డాక్టర్స్ కానీ నర్సింగ్ సిబ్బంది కానీ మిగతా వాళ్ళందరూ కూడా హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇళ్లలో కూడా ఉంటారు కదండి, అంటే ఇలా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి రాకుండా చూసుకోవాలి, వీళ్ళకి కూడా చూసుకోవాలి, అంటే మనం వాళ్ళకి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి. సో వీళ్ళకి మాత్రము స్పెషల్గా కేటగరైజ్ చేశారు అండి, N95 మాస్క్స్ అంటాము, అది వీళ్ళకి అడ్వైస్ చేశారు. ప్లస్ వాళ్ళు పేషెంట్ని డైరెక్ట్గా హ్యాండిల్ చేస్తారు కాబట్టి వాళ్ళకి గ్లౌజ్ కానీ గాగుల్స్ కానీ కంటి మీద స్పిల్లేజ్ కాకుండా సెక్రెషన్స్ ఏమన్నా ఉండి స్పిల్లేజ్ మాస్క్ ఏప్రన్స్ ఇవన్నీ కూడా హెల్త్ కేర్ వర్కర్స్కి అయితే అడ్వైస్ చేశారు. మామూలు పాపులేషన్ మామూలు జనాలు పేషెంట్ కేర్ తీసుకునే వాళ్ళు వాళ్ళు ఎవరినైతే కూడా వాళ్ళు మామూలు మాస్క్ యూస్ చేసుకోవచ్చు, గాగుల్స్ తర్వాత ఏప్రన్స్ అట్లాంటివి, దట్ డిపెండ్స్ అపాన్ అది వివిధ పరిస్థితులను బట్టి ఉంటుంది. అంతేగాని నార్మల్ పర్సన్ను అందరూ మాస్కులు వేసుకో తిరగాల్సిన అవసరం లేదని WHO చెప్తుంది. సో ఈ ప్రికాషన్స్ పాటిస్తే చాలా వరకు కంటైన్ చేయొచ్చు అండి, సో దట్ యూ కెన్ మినిమైజ్ దట్. కొత్తగా ఏమింటినా ఉంటే వేడి తేమ వాతావరణాల్లో అంటే హాట్ ఆర్ హ్యూమిడ్ క్లైమేట్స్లో ఎక్కువ తొందరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది ఈ వైరస్ ఈ సూక్ష్మజీవి అంటున్నారు. మరి అంటే అది లాజికల్ మనం అంటే టెంపరేచర్ దీని గురించి అనుకుంటాం, బట్ ఇప్పటికైతే ఎందుకంటే ఇది మనకు డిసెంబర్ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ప్రస్తుతానికైతే అట్లా ఎవిడెన్స్ ఏం కనిపించట్లేదు, అంటే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్లో వ్యాప్తి చెందుతుందా చెందదా అనే దాని గురించి WHO ఏం కామెంట్ చేయట్లేదండి. అంటే మనకి ఎవిడెన్స్ లేదు ప్రస్తుతానికి, దాని గురించి మనకేమీ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేశారు. కానీ మన జాగ్రత్తల గురించి మాత్రం స్ట్రెస్ చేస్తారు. సో అవన్నీ ఇంకా పక్కన పెట్టి జాగ్రత్తగా ఉందాం అది. చికిత్స ఏంటి? ఎస్, చికిత్స నేను చెప్పినట్టు చిన్న చిన్న మామూలు లక్షణాలు ఉన్నాయి, చిన్న చిన్న లక్షణాలు ఉన్నాయి, పర్వాలేదండి. కాకపోతే ఒకటేమంటే మీకు ఒకవేళ డౌట్ వచ్చింది స్ట్రెస్ నేను ప్యానిక్ అవ్వడం కంటే కూడా మనకి మంచి నోడల్ సెంటర్స్ అలా ఏర్పాటు చేశారు, టెస్టింగ్ ఫెసిలిటీస్ అద్భుతంగా ఉన్నాయి. సో తీసుకుని వెళ్ళి ఒకసారి కన్సల్టేషన్ తీసుకుంటే వాళ్ళు టెస్ట్ చేస్తారు స్క్రీన్ చేసుకుని గైడ్ లైన్స్ ప్రకారం. రెండోది ఏమంటే అంటే సిక్ అయిన పేషెంట్స్ కొంచెం తీవ్రత వచ్చిన పేషెంట్స్ దాని తాలూకు ప్రోటోకాల్స్ వేరే ఉంటాయండి. ఇప్పటికైతే ఈ కరోనా వైరస్కి ఇది ట్రీట్మెంట్ ఇది వాటితో క్యూర్ అవుతుందని మనకు ఏది లేదు. రకరకాల ట్రయల్స్ అయితే మందు అయితే ఏమీ కనుక్కోలేదు. విభిన్నమైన రకాల ట్రయల్స్ అయితే జరుగుతున్నాయి, వ్యాక్సిన్ గురించి కూడా ట్రయల్స్ చాలా జరుగుతున్నాయి. అంటే మనం లిటరేచర్ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే చాలా రకాలు జరుగుతున్నాయి. కాకపోతే మనకేమంటే వ్యవధి చాలా తక్కువ వ్యవధి మనకి ఇప్పుడు ఉండేది, బహుశా కమింగ్ డేస్ రావచ్చని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పటికైతే టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడము, ఒకవేళ ఆక్సిజన్ అవసరమైతే ఆక్సిజన్ ఇవ్వడము, తర్వాత హైడ్రేషన్ యాజ్ ముందే చెప్పినట్లు ఈ జబ్బు వేరే శరీర భాగాలకు పాకకుండా ఉండేదానికి ప్రివెంటివ్ మెథడ్స్ అంటే అడిక్వేట్ హైడ్రేషన్ అవన్నీ కూడా దాంట్లోనే వస్తాయి. ప్లస్ ఎర్లీగా త్వరగా వేరే ఆర్గాన్ సిస్టమ్స్ అంటే ఇప్పుడు సపోజ్ వీటి నుంచి మళ్ళీ కిడ్నీస్ మీద కొంతమందికి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటుంటాయి చాలా తక్కువ నెంబర్లో, అట్లాంటివి అని ఉంటే ముందే రికగ్నైజ్ చేసి దాని తాలూకు చికిత్స అందించడం ఇవన్నీ కూడా మనకు ప్రోటోకాల్స్లో వస్తాయి. ఎర్లీ స్టేజెస్లో అయితే మామూలుగా మీకు మరీ అంత విగరస్ ట్రీట్మెంట్ కాదు, మానిటర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సపోజ్ వీళ్ళు ఈ నిర్ణీత పరిధిలో ఒక 2 weeks ఇంక్యుబేషన్ పీరియడ్ అది మామూలుగా కాంటాక్ట్స్ కానివ్వండి లేదా ట్రీట్మెంట్ ఉండేవాళ్ళు కానీ ఈ పరిధిలో వాళ్ళకి పెద్ద డిసీజ్ సింప్టమ్స్ ఏం లేవు, జబ్బు తాలూకు లక్షణాలు తీవ్రతగా ఏం వెళ్ళట్లేదు, పెద్ద ఏం ఉండదు ట్రీట్మెంట్ కూడా. బట్ వెళ్ళిన వాళ్ళకి అట్లా ట్రీట్మెంట్ ఇస్తారు, లేని వాళ్ళకి ఏం ఉండదు. సో అందువల్లే చెప్పేది అంత మరీ మీరు ప్రతిదానికి ప్యానిక్ అవ్వాల్సిన వచ్చేసిందా అట్లా ఏం ఉండదండి, చాలా కూల్గా చేసుకోవాల్సింది, రిలాక్స్గా ఉండాలి. పరిసరాల పరిశుభ్రతకి వైరస్కి ఏమైనా సంబంధం ఉందా? పరిసరాల పరిశుభ్రంగా లేనప్పుడు బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది ఎలాగైనా. సో కానీ ఆ బ్యాక్టీరియాని మింగేసే గుణం ఈ వైరస్కి ఉంటుంది, ఎనీ వైరస్కి.
బ్యాక్టీరియాను మింగేసే గుణం ఉంటుంది. సో మరి అట్లాంటప్పుడు ఆ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం కానీ, కొన్ని కొన్ని చోట్ల మనం ఉంచుకోవాలన్నా కొన్ని ఉంచుకోలేం. ఇప్పుడు సపోజ్ హాస్పిటల్స్లోనే తీసుకున్నా కూడా ప్రతిసారి తేమ లేకుండా అయితే ఉండలేము, పరిశుభ్రంగా లేకుండా అయితే ఉండలేము, ఎక్కడైనా సరే ఇన్ జనరల్. సో ప్యానిక్ అవ్వద్దు అని చెప్పడం వేరు, అది శుభ్రంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? జనరల్ హైజీన్ అనేది ఎప్పుడు బేస్ లైన్ అండి, దానిలో ఇంకా దానికి ఆల్టర్నేటివ్ ఏముండదు. మామూలుగా పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత కానీ మన వ్యక్తిగత పరిశుభ్రత కానీ ఎప్పుడూ ఫస్ట్ లైన్గానే ఉంటుంది, దాంట్లో ఇంకా సందేహమే లేదు. అది జనబాహుళ్యం అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వ్యక్తిగతము మన చుట్టూ ఉండేది పరిసరము రెండు శుభ్రంగా ఉండాలి, ఇంకా దాంట్లో సందేహం లేదు. ఈ సందర్భం కాబట్టి ఇది స్పెషల్ సిచ్యువేషన్ కాబట్టి మనము ఈ ప్రికాషన్స్ అన్నీ చెప్తున్నాం. ఏంటంటే వ్యాధి గ్రస్తుల్ని టచ్ చేసింది, ఇది ఒక స్పెషల్ సిచ్యువేషన్, జాగ్రత్తగా ఉండాలి. బట్ ఇదే అలవాటు నేను అనేది మామూలుగా సిచ్యువేషన్స్ అదర్ సిచ్యువేషన్స్ లైక్ ఇతర సందర్భాల్లో కూడా మనం అప్లై చేసుకోవడం మనంతటి మన ఒక అలవాటుగా మార్చుకునేది అలవాటు చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో పరిసరాలు క్లీన్గా పెట్టుకోవడము, హాస్పిటల్స్ అంటే అఫ్కోర్స్ హాస్పిటల్స్ అంటే రకరకాల జబ్బులు ఉండే వాళ్ళు వస్తుంటారు. సో మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం ద్వారా వాళ్ళని కూడా మంచి పాజిటివ్గా రెస్పాన్స్ తీసుకురాగలము, చేయాలి కూడా, అది అందరి బాధ్యత కూడా అది. సో సాధ్యమైన ద్వారా మనం ఏం చెప్తామంటే, ఒకవేళ ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళు దగ్గుతుంటే ఖర్చు పెట్టుకోండి, లేదా మాస్క్ పెట్టుకోండి, మీ నుంచి మళ్ళీ మీ కుటుంబ సభ్యులకు రావచ్చు, సమాజంలో వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వచ్చు, అదంతా అన్నెసరీ, అంత అవసరం లేదు. సో అని మనం వాళ్ళకి చెప్పాలి, చెప్తే అర్థం చేసుకుంటారు బాగానే. చాలామంది ఏంటంటే అసలు వాళ్ళకి తెలియదు ఇట్లా అవుతుందా అనేది. సో ఆ పాయింట్ మనకి మనం ఆ పాయింట్ మాట్లాడలేదు ఇంతవరకు, ఏంటంటే చాలామందికి తెలియదు. తెలియని వాళ్ళకి మరి పదే పదే టీవీలో మీడియా ద్వారా సందేశాలు ఇవ్వడం కానీ, లేకపోతే చదువు రాని వాళ్ళకి, ఆ బోర్డు అవి చూసి చదవలేని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి మరి సందేశం వారి వరకు వెళ్ళడం అన్నది చాలా ఇంపార్టెంట్ కదండి. సో వెళ్తుందా, అంతవరకు వెళ్తుందా? యాక్చువల్గా అండి వెళ్తుంది, ఎందుకంటే ఇప్పుడు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ టీవీ ప్రోగ్రామ్స్లోనే చూడండి, టీవీ ప్రోగ్రామ్స్ చాలా విగరస్గా మనం అడ్వర్టైజ్మెంట్ వస్తుంటాయి. అంటే ఏమంటే, కాకపోతే అంత మామూలు జనాలు వింటారు, ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే నాకు ఎందుకు వచ్చి ఉండొచ్చులే ఎట్లా అనుకుంటారు. అంటే అదే అజ్ఞానం, ఇగ్నోరెన్స్ ఉంటుంది కదా, మనకు తెలియదు ఓకే నాకు కూడా రావచ్చా అనేది. సపోజ్ ఇంట్లో ఎవరైనా కాంటాక్ట్, క్లోజ్ కాంటాక్ట్లు ఉన్నారనుకోండి, వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఏమంటే వాళ్ళకి ఒక రకమైన నాలెడ్జ్ వస్తుంది, దాని గురించి అవగాహన వస్తుంది కాబట్టి ఓకే ఇది వేరే వాళ్ళకి వస్తుంది. కానీ మామూలు సామాన్య జనాలకు అందరికీ ఉండకపోవచ్చు. బట్ ఈ సందర్భంలో అదే మనం చెప్పాల్సింది, వివిధ మాధ్యమాల ద్వారా కాఫ్ ఎటిక్వెట్ అన్నాను కదా, దగ్గేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. నార్మల్ జలుబు కూడా కానివ్వండి, మన నుంచి వేరే వాళ్ళకి వెళ్ళకూడదు, ఇది మన ఆశయం, అట్లా ఉండాలన్నమాట. మామూలు పల్లెల్లో ఉండేవాళ్ళు కానీ వీళ్ళైనా కూడా తెలుసుకోవాల్సిన విషయాలు, 10 మంది ఉన్నప్పుడు చుట్టుపక్కల బస్సుల్లోనో థియేటర్లోనో ఎక్కడ ఉన్నప్పుడు అప్పుడైనా సరే మనం దగ్గు వచ్చిందంటే ఖర్చు పెట్టుకుని దగ్గర. ఎక్కువగా పల్లెల్లో ఉండే వాళ్ళకంటే ఇక్కడ నేను ఇంకొక విషయం తీసుకురాదలుచుకున్నానండి, జంతువుల ద్వారా సంక్రమిస్తుంది అని చెప్పి ఒక బయటకు వచ్చింది, ఒక విషయం బయటకు వచ్చింది ఎక్కువగాను. అంటే ఇజ్ ఇట్ ఎ ట్రూత్, నిజమా అది జంతువుల ద్వారా? అంటే ఇప్పుడు ఎవరికైనా పెట్స్ అయినా ఉండొచ్చు, పల్లెల్లో ఉండే వాళ్ళకి క్యాటల్ ఉంటుంది, అంటే పశు సంపద ఉంటుంది. సో మరి అలాగా జనజీవనంలో మనం వాటితో కలిపి జీవిస్తున్నప్పుడు ఇస్ దర్ ఏ పాసిబిలిటీ, అందా అవకాశం? ఉంటాయండి. అంటే ఇప్పుడు ఈ సందర్భంలో మాట్లాడుతున్నాం కాబట్టి దీని గురించి, కానీ మామూలుగా వేరే వేరే జబ్బులు వస్తాయి. ఇప్పుడు సపోజ్ కొన్ని క్యాటిల్ నుంచి, గొర్రెల నుంచి, మేకల నుంచి, వీటి నుంచి వచ్చే జబ్బులు ఉంటాయి, తర్వాత కొన్ని కోళ్ళ నుంచి వచ్చే జబ్బులు ఉంటాయి కానీ అవన్నీ ఈ ముందే చెప్పుకున్నట్టు ఇవన్నీ మనకు ఆల్రెడీ మనం ఎక్స్పోజ్ అయిపోయి ఒక రకమైన బ్యాలెన్స్తో ఉంటాం మనం. మనము వేరే జంతువులు, జీవులు, సూక్ష్మజీవులు అన్నీ ఇది ఒక రకమైన బ్యాలెన్స్లో ఉంటాం మనం. ఎప్పుడైతే ఈ సూక్ష్మజీవి దాని తాలూకు రూపాన్ని మార్చుకుంటుందో అట్లాంటప్పుడు అది కొత్తదిగా అవుతుంది, మిగతా వాళ్ళు దాన్ని రికగ్నైజ్ చేయలేక దాని నుంచి రక్షణ పొందలేక ఇట్లా స్ప్రెడ్ అవుతుంది తప్పిస్తే. మామూలుగా ఉంటాయి జబ్బులన్నీ ఉంటాయి, మనం అందరం కంట్రోల్లో ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద సరౌండింగ్. ఓన్లీ వన్ థింగ్, ఇలాంటి స్పెషల్ సిచ్యువేషన్స్ కాకపోతే దీని గురించి మనకి ఇంతవరకు ఎట్లా వచ్చిందనేసి మనకి అవగాహన లేదు, దాని గురించి మనం కామెంట్ చేయడానికి కూడా పెద్దగా ఏం లేదు. ప్రాబ్లము ఎలా వచ్చింది అనే కంటే ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు మనం ఏం చేయగలం, దీని మీద ఎక్కువ ఫోకస్ చేసుకొని ఆ వ్యాధి నివారణ చర్యల మీద పెడితే, కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగా కంట్రోల్ చేయొచ్చు, పైపెచ్చు. ఈ రకరకాల ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇట్స్ అ ఫేజ్, ప్రతి దాన్ని ప్రతి జీవితంలోనూ ఒక్కొక్క ఉంటాయి కాబట్టి క్రైసిస్లు వస్తుంటాయి. ఇది ఒక క్రైసిస్ కింద తీసుకొని మనము
సమాజం మొత్తం దిస్ ఇది మన ఇండివిజువల్ బాధ్యత వేరెవరి బాధ్యత కాదండి, ఇది మనం అందరం తీసుకోవాల్సింది. మనం అందరం కూడా దీని గురించి నాలెడ్జ్ పెంపొందించుకొని వ్యాధి నివారణ చర్యలు బాగా తీసుకోవాలి. ఒకవేళ మనకేమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఫస్ట్ తీసుకెళ్ళి కన్సల్టేషన్ తీసుకెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటే అది పెద్ద విషయమేం కాదు. దాని గురించి సిగ్గుపడాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం లేదు, క్లియర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే డాక్టర్ గారు, జంతువుల గురించి మాట్లాడతాం మనము. అసలు యాక్చువల్గా నేను ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, యూహాన్లో ఇలాగా ఎక్కడైతే మీట్ అది ఎక్కువగా ఉండే ప్లేసెస్, అక్కడ పరిశుభ్రం తక్కువగా ఉంటుంది కాబట్టి దాని ద్వారా వ్యాప్తి చెంది ఉండొచ్చు అని చెప్పి ఒక అపోహ బయటకు వచ్చింది. అది అపోహ వాస్తవమా ఏంటి? అంటే అది ఒక థియరీ అయితే వచ్చింది, కానీ దాని గురించి కన్ఫర్మేటరీ న్యూస్ అయితే వచ్చినట్లు నాకైతే అవగాహన లేదండి. అంటే WHO కూడా డిక్లేర్ చేసినట్టు ఏమీ లేదు, ఇట్లా పర్టికులర్గా ఇక్కడి నుంచి వచ్చింది అన్నట్లు కూడా. సో మనం దాని గురించి ఏమీ కామెంట్ చేసేదానికి లేదు. కాకపోతే వ్యాధి వచ్చిందనేది వాస్తవము, అది వేరే దేశాలకు పాకుతుందనేది వాస్తవము, మనం అందరం జాగ్రత్త ఉండాల్సింది వాస్తవం. మిగతా జంతువుల గురించి ఇందాక అనుకున్నట్లు, ఇప్పుడు మన పెట్ యానిమల్స్ కుక్కలు కానివ్వండి, కొంతమంది పిల్లల్ని పెంచుకుంటారు, లేదా మన ఆక్యుపేషన్ మన వృత్తిపరంగా కొంతమంది ఎక్స్పోజ్ అవుతుంటారు, మన ఆవులకు కానీ గేదెలకు కానివ్వండి వీటికన్నిటికీ ఎక్స్పోజ్ అవుతుంటారు, గొర్రెలు మేకలు వీటికి కూడా. వీటన్నిటికీ ముందే చెప్పినట్లుగా వీటన్నిటి నుంచి కొన్ని కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ సందర్భంలో ఇంత మ్యాసివ్గా యూజువల్గా అవ్వదండి, ఎక్సెప్ట్ ఓ యాంథ్రాక్స్ లాంటివి ఎప్పుడో ఒకసారి వస్తే. అది కూడా మనకేంటంటే ఇప్పుడు నోటిఫైబుల్ డిసీజెస్ అయిపోయినాయి. చాలా జాగ్రత్తగా ఎక్కడైనా ఒక కేసు రిపోర్ట్ అయితే కూడా వెంటనే రిపోర్ట్ చేయబడతాయి అండ్ దానికి తగిన ప్రికాషన్స్ వెంటనే తీసుకుంటున్నారు. సో సిస్టమ్ గురించి మనం చాలా వండర్ఫుల్ సిస్టమ్ ఉంది ప్రస్తుతం, కేసు రిపోర్టింగ్ వీటికి మాత్రం చాలా వండర్ఫుల్గా ఉంటుంది. వాటి గురించి మనం అసలు ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అవగాహన మాత్రం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం వాటితో పనిచేస్తున్నప్పుడు, మన చుట్టూ ఉన్నప్పుడు దీని నుంచి మనకి ఏం రావచ్చు, దానికి వెంటనే ప్రికాషన్స్ ఏం తీసుకోవచ్చు అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ ఇప్పుడు పెట్స్ కూడా మనం అదే అంటాం. ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు నాట్ ఓన్లీ ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు ఎలర్జీస్ కూడా రావచ్చు అండి, ఎస్పెషల్ క్యాట్స్ కానీ డాగ్స్, వీటి నుంచి ఎలర్జీస్ రావచ్చు. సో ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయాలి, ఈ రెండింటిని తేడా తెలియాలి మనకి, ఏ జబ్బు ఏంటనేది, దాన్ని ప్రివెన్షన్ కోసం నివారణ కోసం ఏం చర్యలు తీసుకోవాలో తెలుసుకోవాలి. ఇప్పుడు వృత్తిరీత్యా కానీ లేకపోతే ఉద్యోగరీత్యా కానీ ప్రయాణాలు చేయాల్సి వస్తూ ఉంటుంది. మరి ఈ ప్రయాణాలు ఎంతవరకు ఈ సందర్భంలో ప్రయాణం చేయొద్దని చెప్పి ఎయిర్పోర్ట్స్ అన్నీ మూసేశారు, ఎయిర్పోర్ట్స్లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళని క్వారంటైన్స్లో పెట్టేస్తున్నారు. సో మెనీ పీపుల్ లైక్ వేరే ఇతర దేశాల్లో వీసాలు కొన్నాళ్ళు ఆపేశారు. సో మరి అది ఓకే, కానీ ఇండివిజువల్గా రెగ్యులర్గా విత్ ఇన్ ద కంట్రీ దేశంలో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి ఏంటి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు? ఈ సందర్భంలో మాత్రము ప్రయాణాలు అత్యంత అవసరమైతే తప్పిస్తే చేయకపోవడమే మంచిది. బికాజ్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే వ్యాధి ఒక చోట ఒకరి నుంచి ఒకరికి బాకే అవకాశం ఉందని తెలియడంతో, ఎస్పెషల్లీ మనం బయట దేశాలను చూస్తున్నాం కదండి మోర్టాలిటీ. ఇప్పుడు ఇటలీలో అయితే మనకి మోర్టాలిటీ బాగానే ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ సో ఈ సందర్భాన్ని చూస్తే మనం జాగ్రత్తగా ఉండటమే మంచిది. అత్యవసరం అయితేనే ప్రయాణాలు చేయండి. ప్రయాణాలు చేసేటప్పుడు అంటే మీరు చెప్పేది ఇది అంతర్జాతీయంగానా జాతీయంగా కూడానా? నేననే జాతీయంగా, అంతర్జాతీయంగా అఫ్ కోర్స్ రెస్ట్రిక్షన్స్ వచ్చేసినాయి, చెప్పారు క్లియర్ కట్గా గైడ్లైన్స్ అన్నీ మన భారత మంత్రిత్వ శాఖలు అన్నీ ఇచ్చారు కాబట్టి మనకు దాని గురించి, మనం ఇంటర్నల్గా మన సమాజం చుట్టుపక్కల గురించి చెప్తున్నాను, అత్యంత అవసరమైతేనే ప్రయాణాలు పెట్టుకోవటం మంచిది. ప్లస్ ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ముందే చెప్పుకున్నప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు మనకు మనము అప్పుడు మన బాధ్యత ఎక్కువ అవుతుంది. బాధ్యత ఎట్లాంటిది, మనకేమన్నా అనారోగ్యం జలుబు కానీ దగ్గు కానీ ఉందంటే మన నుంచి వేరే వాళ్ళకి పాకండి, మాస్క్ పాటించడము. అసలు మనకు అనారోగ్యం ఉందంటే వెళ్ళకపోవడం మంచిది, ది బెస్ట్ థింగ్. ఒకవేళ అట్లుంటే కూడా దానికి కన్సల్టేషన్ తీసుకొని ఒకసారి క్లియర్ అయిన తర్వాత మనం ఇట్లా ప్రయాణాలను పెట్టుకోవడం మంచిది. అలాగే ప్రయాణాలు చేసేవాళ్ళు కూడా తరచూ మనకు తెలియకుండానే చాలా టచ్ చేస్తాం, బస్సుల్లో కార్లలో ప్లస్ బయట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్లో. సో అక్కడ ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం ఒకటి, లేకపోతే శానిటైజర్స్ యూజ్ చేసుకోవడం ఒకటి ఉంటే, ఫెసిలిటీ ఉంటే, లేదా కాంటాక్ట్ చేయకుండా ఉండటానికి అవాయిడ్ చేయడానికి యాజ్ మచ్ యాజ్ ఏవి టచ్ చేయకుండా ఉండటానికి ట్రై చేసి ఈ పీరియడ్లో మాత్రం అట్లా ఉంటే బెటర్ అని నా ఉద్దేశం. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న కనెక్షన్ విత్ ద నేచర్ అండి. ప్రకృతి పరంగా చూస్తే మనకి ప్రకృతిలో చాలా ఎక్కువగా మీకు పొల్యూషన్ ఎక్కువైపోయింది,
సో ఆ పొల్యూషన్ తగ్గిస్తే ఏమన్నా మనకి శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఉంటాయా? అండ్ ఎక్కువ గ్రీనరీ పచ్చదనాన్ని పెంపొందిస్తే ఏమన్నా మనం ఆక్సిజన్ ఎక్కువ అవడం వల్ల మనకి ఇవన్నీ తగ్గించుకునే అవకాశాలు ఉంటాయా? ఆక్సిజన్ యాక్చువల్గా ఏంటంటే అండి, ఆక్సిజన్ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, ఆక్సిజన్ ఉన్నంత ఉంచినా చాలు మనకి. సో ఏమంటే పొల్యూషన్, ఎస్ డెఫినెట్లీ పొల్యూషన్. పొల్యూషన్ అనేది ఏమవుతుందంటే, ఆల్రెడీ బేస్ లైన్ జబ్బులు ఉండే వాళ్ళలో, అంటే వల్నరబుల్ టు రిస్క్, ఎస్ జబ్బు రాగల వ్యక్తుల్లో కానీ, ఇప్పుడు సపోజ్ స్మోకర్స్ తీసుకోండి, స్మోకింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఏంటంటే రెడీగా ఉంటుంది, వాళ్ళ శరీరం చాలా రెడీగా ఉంటుంది అనమాట ఇట్లాంటి వాటన్నిటిని, ఈ బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్నిటిని తీసుకునేదానికి. సో వీళ్ళు బయట పొల్యూషన్కి ఎఫెక్ట్ అవ్వడం ద్వారా వీళ్ళలో జబ్బు సివియారిటీ పెరగడము, తీవ్రత వ్యాధి తీవ్రత పెరగడము, హాస్పిటలైజేషన్ తరచూ మెడికేషన్ మీద డిపెండెన్స్ అయిపోవడం, తర్వాత హాస్పిటలైజేషన్స్ అవసరపడటం, దీని మీద మళ్ళీ మన హెల్త్ సిస్టమ్ మీద బర్డెన్ పోవడం, ఇవన్నీ కూడా ఉంటుంటాయి. సో పొల్యూషన్ హ్యాజ్ అన్ డెఫినెట్లీ రోల్, పొల్యూషన్ ఉంటుంది, బట్ ఇప్పటికిప్పుడు ఈ జబ్బు మీద పొల్యూషన్ మనకి అంత ఇంపాక్ట్ ఉంటుందని మనం అయితే అనుకోలేదు. ఇంకొక, ఇందాక మీరు స్మోకర్స్ గురించి మాట్లాడితే నాకు సందేహం వచ్చిందండి డాక్టర్ గారు. ఇప్పుడు పొగ తాగే వారికి న్యాచురల్గానే ఒక రకమైన దగ్గు ఉంటుంది, శ్లాష్మం ఆర్ ఒక దీంతో కూడిన దగ్గు ఉంటుంది, మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాళ్ళకి సోకిందని? లేకపోతే పొగ తాగే వారికి ఎక్కువగా సోకే అవకాశాలు ఉన్నాయా? ఇది ఎట్లా ఉంటుందంటే, మామూలుగా ఏంటంటే స్మోకింగ్ చేసినప్పుడు దాంట్లో ఉండే రకరకాల వ్యాధికారక హానికరకమైన పదార్థాలు ఉంటాయి, ఇవి వెళ్ళి మన శ్వాసనాళంలో పై లేయర్ ఉంటుంది ఎపిథీలియం అనేది, దాన్ని ఇరిటేట్ చేస్తూ ఉంటాయి, ఇరిటేట్ చేసి దాంట్లో మార్పులు వస్తాయి, మ్యూకస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం, ఇది ఒక రకం. దాంట్లో ఉండే విషవాయువులు ఉంటాయి, మన స్మోక్లోనే విషవాయువులు కూడా ఉంటాయి, కార్బన్ మోనాక్సైడ్లు ఇవన్నీ ఉంటాయి, అవి కూడా శరీరంలో పాకి ఆక్సిజన్ని, శరీర భాగాలకి ఆక్సిజన్ అందించే ఆ కెపాసిటీని కూడా తగ్గిస్తుంది. సో మనకి ఊరికే శ్వాసనాళంలోనే కాదు, శరీరం మొత్తం మీద కూడా దీని మీద ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ వన్ పాయింట్. అండ్ కొద్ది రోజులైన తర్వాత స్మోకర్స్లో మామూలుగా ఏంటంటే దగ్గు వస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు డేంజరస్ అని మనకు తెలుస్తుందంటే, మామూలుగా అయితే దగ్గుతో పాటు తెమట కొంచెం వస్తూ ఉంటుంది, అది యూజువల్గా వైట్ కలర్లో ఉంటుంది, ఇది నార్మల్ ప్రక్రియ, నార్మల్ రొటీన్గా జరిగేది స్మోకర్స్ కూడా. బట్ దీని నేచర్ మారినప్పుడు, ఆ తాలూకు లక్షణాలు మారినప్పుడు, తెమడలో కలర్ మారడం కానివ్వండి, ఎక్కువ మ్యూకస్, తెమడా లేదా కళ్ళ లేదా కఫము గళ్ళ ఏదన్నా రకరకాల మాటలు మాట్లాడతాం మనము, దీని తాలూకు రంగు మారడం కానీ, దీంతోపాటు జ్వరం రావడం కానీ, ఈ తెమడ క్వాంటిటీ పెరగడం కానీ, ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం కానీ, దీంతోపాటు ఆయాసం పెరగడం కానీ, ఇట్లా ఏమైనా లక్షణాలు ఉంటే మాత్రము వెంటనే ఒళ్ళు నొప్పులు ఉండడం కానీ, ఎస్ ఒళ్ళు నొప్పులు పక్కటెముకలు నొప్పి పుట్టడం అలాంటివన్నీ, అంటే విపరీతంగా దగ్గి ఎక్కువ మందికి పక్కటెముకలు నొప్పులు వస్తుంటాయి, ప్లస్ ఇన్ఫెక్షన్ ఏమైనా న్యూమోనియా లాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి. ఆ న్యూమోనియాలు వచ్చినప్పుడు దాని వల్ల చుట్టూ ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరడము, దాన్ని ఎంపైమా అంటాం, పస్ ఫామ్ అవడము, మామూలు నీరు కూడా ఫామ్ అవుతూ ఉంటుంది, ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉంటుంటాయి. సో బేసిక్గా ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే స్మోకింగ్. అగైన్ ఈ సందర్భాన్ని కూడా మనము స్మోకింగ్ తగ్గించుకునేదానికి అడ్వైస్ చేయడానికి తీసుకుంటే మంచిదన్న ఉద్దేశం. సో ఇందాక చెప్పినప్పుడు కాఫ్ ఎటిక్వెట్, కాఫ్ తగ్గినప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడైనా సరే అది అందరికీ నేర్పించాలి, నెంబర్ వన్. రెండవది స్మోకింగ్ రిలేటెడ్, మూడవది పొల్యూషన్ రిలేటెడ్. సో ఈ మూడింటిని కూడా మనలో అవేర్నెస్ పెంచడానికి, మనకి జనాలందరిలోనూ అవేర్నెస్ రావాలని ఈ సందర్భాన్ని తీసుకుంటే బాగుంటుంది. మాస్కులు ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా అమ్ముతున్నారు, అందరూ ప్యానిక్ అయిపోయి కొనుక్కుంటున్నారు. సో మీరు చెప్పినట్టు డాక్టర్స్కి వాళ్ళకి అలాగే స్పెషలైజ్డ్ మాస్క్ ఉంటాయి, కానీ నిజంగా ఇలా అమ్మేసే మాస్క్లు ఎంతవరకు ఉపయోగం? అదేనండి, అంటే ఈ ప్యానిక్ సిచ్యువేషన్, ఈ ప్యానిక్ సందర్భంగా ఆల్మోస్ట్ ఏంటంటే చాలా జోకులు వెళ్ళిపోతున్నాయి. అంటే అసలు హ్యాండ్ శానిటైజర్స్ సూపర్ మార్కెట్స్లో దొరకట్లేదు, మెడికల్ షాప్స్కి వెళ్తే మీకేమో మాస్కులు దొరకట్లేదు, ఇలాంటివన్నీ చాలా ఈ సందర్భంగా. యాక్చువల్గా ఏంటంటే దీని మీద రెండు రకాల ఇల్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే అందరూ తీసేసుకొని, అంటే అవసరం లేకుండా భయంతో కూడి వాడుకోవడం ఒక ఒక భాగం దీంట్లో, ఒక పార్శ్వం. రెండో పార్శ్వం ఏమంటే ఇట్లా అన్నీ తీసుకున్నప్పుడు నిజంగా అవసరమైన పేషెంట్స్కి దొరకపోవడం ఇంకో పార్శ్వం. నిజమండి. సో దురదృష్టవశాత్తు ఒకవేళ అదే జరిగింది అనుకోండి, పేషెంట్స్ వాడకపోతే వాళ్ళ నుంచి స్ప్రెడ్ వేరే వాళ్ళకి వ్యాపించడం, దాని నుంచి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ప్రాబ్లం మన దగ్గరికే వస్తుంది. సో ఒకవేళ మనం బ్లాక్ చేయడం, మాస్కులు ఇట్లా చేసుకుంటే ఈ మాస్కులు అయిపోయడానికి శరీరం అంత, సొసైటీ అంతా వ్యాధి చెంది మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. సో అది మనం ముందు గమనించాల్సిన విషయం. సో మామూలు జనాలు నీడ్ నాట్ వర్రీ, మీరు అందరూ తీసుకుని మాస్క్ పెట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు.
లక్షణాలు వచ్చిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా అది దాన్ని కన్సిడరేషన్లో తీసుకోవాల్సిందే. అట్లా అనేసి వేలం వెరిగా మాస్కులు తీసుకుని బ్లాక్ చేసుకోవడం అట్లా మాత్రం చేయకండి. జనాలందరికీ యూజ్ అయ్యేటట్లు ఈ సందర్భంగా మనం సమాజం గురించి ఎక్కువ ఆలోచించాలండి. అండ్ ఇండివిజువల్ వ్యక్తిగతం కంటే వ్యక్తి కంటే కూడా సమాజం గురించి ఆలోచిస్తే మంచిదని నా ఉద్దేశం. అవసరమైన వాళ్ళకి మాత్రం కంపల్సరీగా అందేటట్లు చూడాలి. మనకు అవసరం లేనప్పుడు కెన్ వెయిట్ అండ్ వాచ్. మళ్ళీ సందేహం ఏముందంటే కన్సల్టేషన్ తీసుకోవచ్చు. బాగానే సిస్టమ్ అంతా మనకు అరేంజ్ చేసి పెట్టారు కాబట్టి తీసుకోండి. ఈ స్పెషలైజ్డ్ మాస్క్ లైక్ N95లు అయితే మామూలుగా అసలు ఎవరికి అడ్వైస్ చేయబడటం లేదు. N95 అనేది ఇంతకుముందే నేను చెప్పినట్లు ప్యూర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ దోస్ హు ఆర్ ఎక్స్పోజ్ డైరెక్ట్లీ. వాళ్ళు పేషెంట్ కేర్ ఇచ్చేటప్పుడు చాలా ప్రొసీజర్స్ జరుగుతాయండి. లైక్ మనము మామూలుగా ఏంటంటే కొంతమందికి వెంటిలేటర్లు అవసరం పడతాయి, కొంతమందికి నెబులైజేషన్ పెడుతుంటాం. ఇవన్నీ ఏంటంటే ఏరోసోల్స్ జనరేట్ చేస్తాయి. ఏరోసోల్స్ అంటే ఎందుకు ముందు చెప్పినట్లు చిన్న చిన్న మెటీరియల్ అంతా గాల్లోకి వ్యాపించి మొత్తం వ్యాపిస్తుంది. అది ఇక్కడ హాస్పిటల్స్ నేను చెప్పేది. ఇవన్నీ ప్రొటెక్టెడ్ వార్డ్స్. ఈ ఏరియాలో పనిచేసే వాళ్ళకి N95 కానీ మాస్కులు, ఐ మీన్ గాగుల్స్ కానీ, తర్వాత గ్లౌజ్ ఏప్రన్స్ కానీ, వెల్ ప్రొటెక్టెడ్ సూట్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా అవసరం అవుతాయి. అదర్వైజ్ మామూలు పర్సన్స్ నో. పేషెంట్స్ ఆర్ దోస్ హు ఆర్ టేకింగ్ కేర్, పేషెంట్స్కి సేవలు అందించే క్లోజ్ వ్యక్తులు, వాళ్ళు మాత్రం మాస్కులు మాత్రం వాడాలి. మామూలు మాస్కులు కూడా సరిపోతాయి అనేసి WHO చెప్తోంది. సో ఈ ప్రికాషన్స్, ఈ నివారణ చర్యలు తీసుకుంటే సరిపోతుందని నా ఉద్దేశం. ఓకే, WHO ప్రకారం చూసాం, లేకపోతే సొసైటీలో తీసుకునేవి, గవర్నమెంట్ చెప్పినవి, ఇవన్నీ ఒక ఎత్తు అండి. ఇవాళ చివరిగా నాకు మీ పర్సనల్గా యాజ్ ఏ పల్మనరీ ఎక్స్పర్ట్ మీరు ఏవి 3 ఫ్యాక్టర్స్ చెప్తారు? ఫస్ట్ థింగ్ ఇస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, కాఫ్ ఎటిక్వేట్ అండి. కాఫ్ ఎటిక్వేట్, దగ్గేటప్పుడు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ సందర్భాన్ని కాకుండా నిత్య జీవితంలో ఎప్పటికీ దగ్గేటప్పుడు ప్రికాషన్స్ ఇది వదిలేసేయండి. మామూలుగా కూడా ఇంకెప్పటికీ కూడా వేరే జబ్బులు కూడా చాలా కాఫ్ వల్ల, దగ్గు వలన వ్యాపించే అవకాశాలు ఉంటాయి. సో వాటిని మనము మన వలన వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. సో జనరల్గా మామూలుగా తీసుకోవాల్సిన ప్రికాషన్స్, అట్లీస్ట్ దగ్గేటప్పుడు కర్చీఫ్ పెట్టుకోవాలి. కర్చీఫ్ పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. దాని నుంచి మళ్ళీ వేరే వాళ్ళకి అంటించడం అట్లా చేయకుండా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ నా వైపు నుంచి నాకు అనిపించింది మాత్రం కాఫ్ ఎటిక్వేట్. ఎటిక్వేట్ అంటారు, కాఫ్ ఎటిక్వేట్ అంటారు. దగ్గుకు సంబంధించిన జాగ్రత్త నంబర్ 1. రెండవది స్మోకింగ్. స్మోకింగ్ అనేది మామూలుగా ఏమనుకుంటారంటే స్మోకర్స్ నేనే కదా తాగుతున్నాను అని అనుకుంటారు, కానీ అట్లా కాదండి. అది ప్యాసివ్ స్మోకింగ్ ఎక్కువ. ఎస్. అండ్ దురదృష్టవశాత్తు దీనికి కూడా ఎక్కువ వల్నరబుల్ పాపులేషన్ ఎవరంటే దీన్ని పిల్లలు, పెద్దవాళ్ళు, ప్రెగ్నెంట్ ఈవెన్ ప్రెగ్నెంట్ గర్భిణులలో కూడా మనకు స్టడీస్ ఏం చెప్పినాయి అంటే ఇంట్లో ఆ వాతావరణంలో ఉండడం వల్ల వీళ్ళు పీల్చుకున్నది కూడా గర్భస్థ శిశువు కూడా బరువు తగ్గడం అవకాశం ఉంది. ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళకు కూడా ఇన్ఫాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, COPD లాంటి జబ్బులు వస్తాయి, అన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో స్మోకింగ్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, స్మోకింగ్. మూడవది బాధ్యత, మన పొల్యూషన్ తాలూకు ఎఫెక్ట్స్ తగ్గించడము. అండ్ ఇండివిజువల్ కంటే కూడా సొసైటీ ముఖ్యం. సో ఇది ఈ సందర్భంగా మనం అలవాటు చేసుకోవాల్సిన విషయాలని నా ఉద్దేశం. చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. ఈరోజు మా స్టూడియోకి వచ్చి చాలా విలువైన సమాచారం ఇచ్చారు.